इवा इक शासन सभ्यु पुत्रो प्रेस मीटे आयोजन विषया पंपर इला इदे निदर्शन एंत फ्रस्ट्रेषन तो माटाता इक शासन सभ्यु इला पोदना प्रेस मीटे निदर्शन नागमे पाड़े पाटे अड़ता इक शासन सभ्यु नड़गन दाक जवाब चपते नीते नीने अड़गले शासन सभ्युन ईटल राजेन्द्र गारे एमना केसीआर गलंगण राष्ट्र अभिवृद्धि ईटल राजेन्द्र गारे अंटेम अय्या ईटल राजेन्द्र गारूर हुजराबाद अंबेडकर चौरस्ता दी रही केसीआर गारंत निजर्ग इंत अभिवृद्धि चूपस्ता सवाल प्रेस मीटे राजीन तरह केसीआर गारद लक्षल रूपये जीवो इन यावत् मीडिया मुंगट जीवो नंबर 354 द्वारा 100 रूपये एसडीएफ फंड केसीआर गारा जीवो नंबर 295 द्वारा केसीआर गार इंटर रोड चात काक आ रोड दाखिल सामधान राजेन्द्र गार दाखान अड़ता पारीता मुखम चाटे नीक दम्म धैर्य अभिवृद्धि नीक नमक हुजराबाद निजर्गा ईदो तारीख पदकोड़ गंटकिस पार्टी कार्यकर्ता बलिए बीजेपी पार्टी कार्यकर्ता बलिए अभिवृद्धि केसीआर अभिवृद्धि चूपस्ता अभिवृद्धि कदा आएपी के कदा चर्चक्र ఇలా ఈటల రాజేందర్ గారి సంస్కృతి బయటపడతా ఉన్నది తండ్రి లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని బొంద వెళ్తారో కేసీఆర్ గారు అని అన్నాడు ఈటల రాజేందర్ గారు అరే తుడేని మాటలు స్లిప్ అవుతా ఉన్నారు నేను కూడా ఈటల రాజేందర్ అరే అని అనొచ్చు కానీ నాకు నా నాయకుడు కేసీఆర్ గారు సంస్కారం నేర్పింది కాబట్టి నా తల్లి దండ్రులు నాకు సంస్కారం నేర్పింది కాబట్టి వీళ్ళక మాట విసుకొట్ట తలుచుకోలేదని ఈటల రాజేందర్ గారు దీని ద్వారానే నీ ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది మీరు అభివృద్ధి మీద చర్చకురానంటే ఆయన భయం మాట్లాడుతుడు 2018 గెలిచిన అన్నాడు ఎస్ నువ్వు గెలిచినావు 2018 ఇట్లా గెలిచినావు అప్పుడు కేసీఆర్ నీ వైపున్నారు కాబట్టి తెలుసునో ఇలా కేసీఆర్ నా వైపున్నాడు వచ్చే ఎలక్షన్ చూసుకుందాం మిస్టర్ ఈటల రాజేందర్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే హుజరాబాద్ ప్రాంత ప్రజలు నీకు అన్నం పెట్టి పెద్దలీలు చేసిన కదా ఈ ప్రాంత ప్రజల గొంతు ఎందుకు కోస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏం అన్యాయం చేసిందని ఈ హుజరాబాద్ ప్రాంత ప్రజలు ఇచ్చిపెట్టిపోయి గజ్వెల్ల పోటీ చేస్తా అంటూ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జవాబు చెప్పు మళ్ళా ఆశ్చర్యమైన ముచ్చట ఇంకోటి ఏం మాట్లాడుతుందంటే ఇక్కడ ఉన్న 2018 కేసీఆర్ గారు ఆదేశిస్తే ఇక్కడ ఉన్న నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన నాకు పనిచేసిరని చెప్తా ఉన్నారు ఇలా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ అభిమానులు అందరూ నీతోని బీజేపీకి రాలేదని ఈ చిల్లర రాజకీయము చిల్లర మాటలు మాట్లాడి ఇక్కడ ఉన్న కార్యకర్తలను బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను సూర్తిగా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మిస్టర్ ఈటల రాజేందర్ గారు 2018 2000 ఓట్లని పెట్టబడ్డాయి అని నేను ఒకటే అడుగుతున్నా 2018 ఎలక్షన్ ఒక 5 నిమిషాలు పక్కకు పెడదాం మరి దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వేయగలిగా కదా
కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడు సెగ్మెంట్ల ఐదు సెగ్మెంట్ల డిపాజిట్ పోయింది కదా. కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి 50,000 ఓట్లు పడ్డాయి కదా. ఇక్కడ ఆ రోజు ఎవరు చేసిందా దీనికి జవాబు చెప్పు. దీనికోసమే ఈటల రాజేందర్ గారు ఒక పెద్ద బ్రోకర్ అని అన్నది ఈ బ్రోకర్ ముచ్చట్లు మాట్లాడుతుంది కాబట్టి ఆయన ఎందుకే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఈటల రాజేందర్ గారు సూర్యుడి ప్రశ్న అడుగుతున్నాయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 5వ తారీఖున 11 గంటలకు వచ్చి చర్చల వాళ్ళకో. మళ్ళా ఇంకొకటి ఏం మాట్లాడుతున్నా, కౌశిక్ రెడ్డి నాకంటే చిన్న పిల్లగాడు, నేను రాలేను అని అంటున్నా. అసలు నువ్వు 18 ఏళ్ల నుంచి శాసనసభ్యులు ఎట్టున్నావో, 7.5 సంవత్సరాలుగా మంత్రి ఎట్టున్నావో నాకు అర్థమైతుంది. ఎందుకంటే ఇలా ఈటల రాజేందర్ గారు శాసనసభ్యుడు అయితే ఇలా కౌశిక్ రెడ్డి గారు శాసన మండలి సభ్యుడు. వాస్తవంగా ప్రోటోకాల్లో చూస్తే ఇలా ఈటల రాజేందర్ గారి కంటే నాదొక ఎక్కువనే ఉన్నది, ఒక ఇంచు కానీ తప్పలేదు. ఇదే ఈటల రాజేందర్ గారితో చర్చ కలవడానికి నేను సిగ్గుపడాలి, ఎందుకంటే నాకంటే చిన్నోడు కాబట్టి ప్రోటోకాల్లో. కానీ అయినా కూడా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజల కోసం, హుజూరాబాద్ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఒక మెట్టు దిగి దా ఒక హెల్దీ డిస్కషన్ పెట్టుకుందాం, ఇక ఏం అభివృద్ధి చేసిందో కేసీఆర్ నేను చూపిస్తానని చెప్తే ముఖం చాటేస్తా ఉన్నాడు భయపడి. మరి ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు, మీ రాజకీయ చరిత్ర 18 ఏళ్ళైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారి చరిత్ర 40 ఏళ్ళు, అంటే నీకంటే 22 ఏళ్ళ సీనియర్ కదా. మరి నువ్వు కూడా కేసీఆర్ గారి ముంగట బచ్చగా నీ పిలగాలే కదా, మరి కేసీఆర్ గారిని రమ్మని నువ్వెట్లా అంటున్నావు అని చెప్పి నేను అడుగుతాను. నీకొక నీతి మాకొక నీత, నువ్వు మాట్లాడుతున్న సంస్కారం మేము మాట్లాడుతున్నాం వ్యభిచారమా చెప్పు మిస్టర్. ఇంకా హుజూరాబాద్ నడిపొడ్డున నువ్వు రా బిడ్డ చూసుకుందాం, నువ్వు రాకపోతే ఖచ్చితంగా హుజూరాబాద్ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్తారు రాబే రోజులు, తొందరగా మడకు ఎగిరెగిరి పడతా ఉన్నావు కదా. ఇలా నువ్వు గెలిచి 9 నెలలైంది, 1 లక్ష రూపాయల అభివృద్ధి చేసినవా ఇక్కడ నా నేను అడుగుతా ఉన్నా, 1 లక్ష రూపాయల అభివృద్ధి అభివృద్ధి చేసే చేతన కాదు, కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడవైతే చేతన. నేను నీకు ఓపెన్ గా సవాల్ విసిరినా, ఈ బీజేపీ పార్టీలు ఉన్నావు కదా నువ్వు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, నా హుజూరాబాద్ ప్రాంత ప్రజలకి నా హుజూరాబాద్ బిడ్డలకి నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయల అభివృద్ధికి తీసుకురావాలి. నువ్వు 100 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని వస్తే రాష్ట ప్రభుత్వం నుంచి నేను 150 కోట్ల రూపాయలు తీసుకొస్తాను, నీకు ఆల్రెడీ సవాల్ విసిరినా నీకు చెప్పిన, అప్పుడు 250 కోట్లు అయితే కదా హుజూరాబాద్ నియోజకవర్గం ని నువ్వు ఎట్లయితే 20 ఏళ్ళు ఎక్కబడేసినావో ఇంకా ముందర 20 ఏళ్ళు మనం తీసుకుపోవచ్చు కదా. నువ్వు ఆ లీడర్ ఈ లీడర్ అని అంత పెద్దోని అంటావు కదా భాయ్, ఇదంతా వద్దు. మరి కరీంనగర్ జిల్లానే తీసుకుందాం, నీతోనే ఉన్న మంత్రివర్యులు నీ సహచరుడు గౌరవనీయులు పెద్దలు గంగుల కమలాకర్ గారు మంత్రి 2.5 సంవత్సరాలు అయితా ఉంది, ఇలా కరీంనగర్ కి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకుపోయింది. కరీంనగర్ కి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి, నువ్వు 7.5 సంవత్సరాల నుంచి నువ్వు మంత్రిగా ఉండి హుజూరాబాద్ కి ఏమి తీసుకొచ్చినావు అని అడుగుతా ఉన్నా. ఇది అడుగుడు తప్ప, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి, నువ్వు ఏమైనా మాట్లాడేది అర్థం పడదా ముదల. నువ్వే అడిగినావు జియో చూపి అన్నావు, జియో నేను చూపించా. నువ్వే అడిగినావు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసినా నేను చూపించా తప్ప. నువ్వు వచ్చి చర్చకి రా, ఇంకా టైం ఉంది,
ఐదవ తారీఖున 11 గంటలకు మరి ఇద్దరం అలా కలుసుకుందాం. అంబేద్కర్ చౌరస్తాలో మంచిగా చర్చ పెట్టుకుందాం. ఆడ కూడా బ్రహ్మాండమైన ఓడింగ్లు కట్టిర్రు. ఆ ఓడింగ్లు కూడా మొత్తం ముజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ పంపిస్తాం. బయటోడు కాదు, మళ్ళా లోకల్ వాళ్ళు మాత్రమే రావాలి. లోకల్ వాళ్ళు మాత్రమే ఉండాలి. ఈ ప్రాంతం సంబంధించిన ఓటర్ హుజరాబాద్ హుజరాబాద్ పట్టణం ఇల్లంతా కుంట జమ్మికుంట జమ్మికుంట పట్టణం వీణావాక కమలాపూర్ ఈ ప్రాంత ప్రజలు రావాలి అని ఆడ ఓడింగ్ కూడా మేము నటించాం. నువ్వురా వస్తే బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ మరియు నీ నోరు దగ్గర పెట్టుకుంటే బాగుంటది అని చెప్పి తెలియజేస్తూ లేకుంటే రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు నువ్వు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను.